पार्टी कैडर बीजेपी లో చేరకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అనుచరులకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశ చూపించే ప్రయత్నం చేస్తున్నారు టిఆర్ఎస్ లీడర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు బీజేపీ భయం పట్టుకుంది తమ అనుచరులు ఎప్పుడు బీజేపీలోకి జంప్ అవుతారోనని కలవరపడుతున్నారు పార్టీ మారకుండా అనుచరులను లోకల్ లీడర్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు కొందర్నీ బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటుంటే మరికొందరికి తాయిలాలు ఇచ్చి మనసు మారుస్తున్నారు గతంలో అపాయింట్మెంట్ ఇవ్వని కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత లోకల్ లీడర్లకు ఫోన్ చేసి మంచి చెడ్లు తెలుసుకుంటున్నారు తమ్మి పార్టీ మార్కుండ్రి మీకు మేమున్నాం త్వరలోనే నామినేటెడ్ పదవులు వస్తాయి అన్ని రకాలుగా మిమ్మల్ని మేము చూసుకుంటాం అని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ బుజ్జగింపులకు తాత్కాలికంగా కొందరు ఓకే చెప్తున్నారు అయితే వీళ్ళంతా సమయం చూసుకొని జంప్ అయ్యే ప్రమాదం ఉందన్న భయం కొందరు మంత్రులు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది ఈ మధ్య నిజామాబాద్ రూరల్ జిల్లా ఎంపీటీసీలు సర్పంచులు మోకుమొడిగా బీజేపీలో చేరడంతో అధికార పార్టీ నేతలకు భయం పట్టుకుంది త్వరలో వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఎక్కువగా టిఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు పార్టీ మారే ఛాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో ఈ జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో లీడర్లు సిట్టింగ్ కార్పొరేటర్లు పార్టీ మారితే తమ ఇమేజ్ దెబ్బతింటుందని వారు పరేషాన్ అవుతున్నారు ఎవరైనా పార్టీ మారుతున్నట్లు అనుమానం వస్తే చాలు వారిని పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు ఖమ్మం సిటీలో బీజేపీ బలం పుంజుకోవడం ఇటీవల బీజేపీ నేతలు ఖమ్మంలో పర్యటించడంతో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కి టెన్షన్ పట్టుకుందని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు గ్రేటర్ వరంగల్ లో ఓ సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీలోకి వెళ్లడంతో మరికొంతమంది లీడర్లు కూడా క్యూ కట్టే అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ప్రదీప్ రావు బీజేపీలో చేరే అందుకు సిద్ధమైనట్లు వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది తమ్ముడు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్తే తన పరువు పోతుందన్న బెంగ మంత్రి ఎర్రబెల్లిలో కనిపిస్తుందని తమ్ముడిని బుజ్జగించే అందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని లోకల్ లీడర్లు అంటున్నారు అందుకే ఈ మధ్య ఎర్రబెల్లి మిగతా మంత్రులకన్నా ఎక్కువగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ బీజేపీలో చేరడంతో మంత్రి గంగుల కమలాకర్ అలర్ట్ అయ్యారు తన నియోజకవర్గం నుంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్న లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు వారికి నచ్చజెప్తూ టిఆర్ఎస్ లో ఉంటే లభించే రాజకీయ ప్రయోజనాలు వివరిస్తున్నారు దీంతో ప్రస్తుతానికి వలసలకు బ్రేకులు పడ్డాయి అయితే పార్టీ మారే అందుకు సిద్ధమైన లీడర్లు పూర్తిగా మనసు మార్చుకున్నారా లేక సమయం వచ్చినప్పుడు బీజేపీలోకి వెళ్తారా అన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది